హలో ఎవ్రీబడి, దిస్ ఈజ్ రమ్య. సో రౌద్ర రూపాయ నమః త్వరలో థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఆ మూవీ గురించి మాట్లాడడానికి టీమ్ మనతో ఉన్నారు, హీరో హీరోయిన్ ఉన్నారు అండ్ డైరెక్టర్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఆ సినిమా గురించి మనకు తెలియని బోల్డ్ అండ్ విషయాలు తెలుసుకుందాం. హలో, హాయ్. సో ఎప్పుడు ఏంటండి, లేడీస్ కౌంట్ తక్కువ ఉంది, జెంట్స్ ఏమో ఎక్కువ ఉంటున్నారు, ఎలా మ్యాచ్ అవ్వట్లేదు ఏంటి? యాంకర్ని తీసేయండి. యాక్టర్స్ గురించి మీరు కూడా కూర్చున్నారు కదా, మీరు కూడా ఒక హీరోయిన్ లాగా ఫీల్ అయ్యి మాట్లాడండి. సరే, ఓకే. రౌద్ర రూపాయ నమః ఫస్ట్ డైరెక్టర్ కాబట్టి మీతో స్టార్ట్ చేస్తున్నాను. టైటిల్ ఇట్సెల్ఫే చాలా ఫెరోషియస్గా ఉంది, ఎందుకు అంత భయపెట్టి టైటిల్ పెట్టారు? అంటే సినిమా ఫస్ట్ టైటిల్ పెట్టలేదండి, ఫస్ట్ వినయరెడ్డి గారు అని కథ ఇచ్చారు మాకు. దాని తర్వాత మేమందరం కలిసి కథ నేరేట్ చేసి డెవలప్ చేసి బాగా కష్టపడి సినిమా తీస్తున్నాం. అలా టైటిల్ ఇంకా కన్ఫామ్ కాలేదు. చాలా రోజుల తర్వాత అడుగుతున్నారు ప్రమోషన్ స్టార్ట్ చేయాలి, టైటిల్ ఎలాగ టైటిల్ అంటే. అయితే అందరు అనుకుంటారు ఈ రౌద్ర రూపాయ నమః ఈజ్ అ క్లాసికల్ టైటిల్, ఇక్కడ క్లాసికల్ సాంస్క్రిట్ లాగా ఉన్నది, అదేంటి అని. కథకు అనుగుణంగా అంటే ఆయన రౌద్రంగా ఉంటాడు, రూపాలు మార్చి నమః అందరినీ హతమార్స్తూ ఉంటాడు అనే ఆ లైన్లో ఆ పేరు పెట్టడం జరిగింది. అనుకోకుండా ఇక రౌద్ర రూపాయ నమః అనేది కరెక్ట్ గా కలిసింది అనమాట. అందుకోసమే రౌద్ర రూపాయ నమః అని పెట్టాం. ఫస్ట్ టైం మనం మూవీ నేమ్ డిసైడ్ చేయలేదు, ఆఫ్టర్ రన్నింగ్ మూవీ నేమ్ డిసైడ్ చేసాము. ఓకే, టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి అన్న పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ కామెంట్స్ వచ్చాయి, అంటే టైటిల్ డిఫరెంట్ గా ఉందని గానీ అలా? అంటే స్టార్టింగ్ ఉన్న విషయం ఏంటంటే మా ప్రొడ్యూసర్ గారు, మన ప్రొడ్యూసర్ వాళ్ళ టీము, ఇదేంటి క్లాసికల్ టైటిల్ తీసేది, హారర్టికల్ అంటే సస్పెన్స్ థ్రిల్లర్ తీస్తానని ఇదేమంటే ట్రెడిషనల్ పెట్టారు. దీనివల్ల కొంచెం మనకు వైలెన్స్ అంటే బ్యాగ్, కొంతమంది పాజిటివ్గా కొంతమంది నెగిటివ్గా రిగట్ అవుతారు, వద్దు ఆ టైటిల్ మార్చండి అన్నారు. నేనేమన్నా అంటే ఫర్దర్ అంటే ఒక నలుగురు మాట్లాడిన తర్వాత ఆ టైటిల్ ఎలా ఉంటుందో వాళ్ళ నుంచి మనం రెస్పాండ్ తీసుకుందాం, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళ నుంచి మనం రెస్పాన్స్ ఇస్తున్నాం. వి గాట్ ద వండర్ఫుల్ రెస్పాన్స్, చాలా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉన్నాయి. మెయిన్ ప్రభాకర్ గారే ఫోన్ చేసి టైటిల్ మాత్రం అదిరిపోయింది అన్నగారు. ఇప్పుడు మా బోయపాటి సింగ్ గారు కానీ బాలు కానీ చెప్పారు టైటిల్ అదిరిపోయింది, చాలా బాగుంది టైటిల్ అన్న తర్వాత. మా ప్రొడ్యూసర్స్ వీళ్ళు కూడా దే విల్ రిలైజ్ అంటే రియలైజ్ అయ్యారు టైటిల్ బాగుంది, ఉండండి ఉంచనివ్వండి అది. ఆ టైటిల్ అక్కడనే డిజైనింగ్ కానివ్వండి, ఇప్పుడు మీరు పోస్టర్లు చూసారు వాటిని కానీ బాగా డిజైన్ చేసి పెట్టాం, ఇక ఫర్దర్ చూడాలి ఏం జరుగుతుందో అనేది. ఓకే, సో మోహన మీకు ఈ మూవీలో క్యారెక్టర్ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అంటే యాక్చువల్లీ డైరెక్టర్ గారితో ఇంతకుముందు ఒక ఫిలిం అయిపోయింది, అది సాంగ్స్ కంప్లీట్ చేశాను వెంచపల్లి అని చెప్పేసి, ఎస్టీ కేర్ ఆఫ్ వెంచపల్లి. సో దాని తర్వాత నెక్స్ట్ ఇది సెకండ్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, ఆస్థాన్ అన్నట్ట డైరెక్టర్ కి అంతేనా? అది యాక్టింగ్ అనేది అప్పుడు తను బాగా కష్టపడి చేసిందండి ఆ మూవీలో, ఎస్డి కేర్ ఆఫ్ వెంచపల్లి అనే మూవీలో. తనకు ఎటువంటి ఫెసిలిటీ ఇవ్వాలి, యాజ్ అ హీరోయిన్ గా మమ్మల్ని ఎప్పుడు ఇది కావాలి అని ఎప్పుడు కోరలేదు. అందుకోసమే డెడికేషన్ గా చేస్తుంది, డిసిప్లిన్ ఉంది, టైం పంచువాలిటీ ఉంది కాబట్టి తను మళ్ళీ తీసుకోవడం జరిగింది. యాక్టింగ్ బాగా చేస్తుంది, సింగిల్ టేక్ ఆర్టిస్ట్, దట్స్ వై విల్ చూస్ ద మోహన. డైలాగ్స్ అన్ని మీరు ముందే ప్రిపేర్ అవ్వటం ఇవన్నీ చేస్తారా? యాక్చువల్లీ సీన్ ఎప్పుడు నరేట్ చేయలేదు అండ్ స్టోరీ కూడా ఫుల్ స్టోరీ ఎప్పుడు నరేట్ చేయలేదు. స్పాట్ లో లొకేషన్ లో స్పాట్ లో ఇప్పుడైతే బిఫోర్ టేకింగ్ మొత్తం సీన్ చెప్తుండే, అలా డైలాగ్ కూడా షార్ట్ లోనే చెప్పేస్తాడు. మీ క్యారెక్టర్ సాఫ్ట్ గా ఉంటుందా? వెరీ సాఫ్ట్, వెరీ సాఫ్ట్ హార్టెడ్, ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి, జాబ్ చేసే అమ్మాయి, సో తన చెల్లి కోసం అలా ఒక మిస్టరీ. ఓకే, సో రఘు మీకు ఇది ఫస్ట్ మూవీయా, ముందే ఏమైనా మూవీస్ చేశారా? రెండు వెబ్ సిరీస్ చేశాను. ఓకే, అంటే అందరు మీరు ముందు వర్క్ చేసిన యాక్టర్లే పెట్టుకున్నారు అంటే. ఒక బిఫోర్ మూవీ ఇప్పుడు రఘు అన్నట్టుగా ఎస్డి కేర్ పెంచబిల్లి అని పీరియాడికల్ స్టార్ట్ అంటే దొరసాని బిఫోర్ మూవీ అది, అప్పుడు కరోనా బిఫోర్ అనమాట. ఆ మూవీ అయిన తర్వాత చాలా మంది గ్యాప్ వచ్చేసింది, మీకు తెలిసిన విషయమే. ఆ గ్యాప్ తర్వాత ఎవరిని చూస్ చేసుకుందాం అనే టైంలో ఆ మూవీలో నుంచి వీళ్ళిద్దరినే తీసుకున్నాను, ఇంకెవరిని తీసుకోలేదు, వీళ్ళిద్దరిని తీసుకున్నాను. అంటే ఆ మూవీలో హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. దాంట్లో తను ఒక కీ రోల్ చేశాడు, దీంట్లో హీరోగా తీసుకున్నాను. మోహన ఇస్ హీరోయిన్, హీరోయిన్ గా మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నాను. మోహన ప్లేస్ లో కూడా దాదాపు చాలా మందిని ఆడిషన్ చేశాను. ఎంత మంది చేశారు? 40-50 మెంబర్స్ ఆడిషన్ తీసుకున్నాము, కానీ మాకు సెట్ అవ్వలేదు. ఇక తర్వాత మోహన కూడా వేరే ప్రాజెక్ట్ చేస్తుంది, ఒకసారి సడన్ గా ఇంకా ప్రొడ్యూసర్స్ ఇక అవ్వట్లేదు, ఎలా ఎలా
అతను హిందీ యాక్టర్స్నైనా తమిళ యాక్టర్స్నైనా చూస్ చేసుకున్నాను, మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళని, సరే నా పాత హీరోయిన్ ఉంది పెట్టిస్తాను చూడండి. తను వచ్చింది చూసి నేను ఇంత మంచి హీరోయిన్ పెట్టుకుని నువ్వు ఎన్ని రోజులు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు. ఆన్ ది స్పాట్ తను కథ వినకుండా 2 times, ఇది సెకండ్ టైం కథ వినదు, మీ మీద నమ్మకం సార్ నాకు, నేను కథ అవసరం లేదు, నేను హీరోయిన్, నా పాత్ర మంచిగా ఉంటే అంతే చాలు. దట్ ద సేమ్ టైం నేను ప్రభాకర్ గారికి కూడా నేషన్, నేను ఫోన్లో ఆయన ఫ్లైట్ ఎక్కుతున్నాను నాకు 1 hour టైం ఉన్నది చెప్పు అన్న టైంలో నేను చెప్పాను, నా కథ వరకు నా పాత్ర వరకు చెప్పాను, ఆయన పాత్ర చెప్పాను. దిస్ వాట్ దే విల్ యాక్సెప్టెడ్ ద సేమ్ టైం. రఘు చెప్పండి, మీకు ఎలా వచ్చింది అండ్ ఈ మూవీ కూడా మీరు ఆడిషన్స్ చేశారా? ఎలా ఆడిషన్ ఏం చేయలేదు సార్, సార్ చేసే ఇంతకుముందు సినిమాలో కూడా నేను రోల్స్ చేశాను, ఓకే మంచి మెయింటెన్స్ చేశాను, యాక్టింగ్ చూసి ఈ మూవీలో కూడా నీకు మంచి రోల్ ఇస్తాను సార్, ఓకే నన్ను ఆఫీస్కి పిలిచి నేను కాలకే ప్రభాకర్ సార్తో చేసిన అంటే సరే మళ్ళీ చెప్పండి నాకు అర్థం కాలేదన్న, ఓ ఈ మూవీలో కాలకే ప్రభాకర్ సార్తో చేస్తున్నావు అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఏం క్యారెక్టర్ అంటే మీది కూల్గా ఉంటుందా అంటే పాజిటివ్ క్యారెక్టర్ ఫిరోషియసా, గొడ్డలు పట్టుకుని అరకడం అలాంటివి ఉంటాయా? మాస్ అంటే ఇంకా అదే, అక్కడ పోస్టర్ చూస్తుంటే ఐదరు మిమ్మల్ని ఎవరైనా నరకటం కానీ మీరు ఎవరైనా నరకటం కానారండి, అంతకుమించి ఏముంటాయండి? సరే వీళ్ళని అంటే చంపడానికి ప్రయత్నం చేస్తాడు, తనకు బయట తగులుతుంది, తను ఎస్కేప్ అవుతుంది, అంతే తను ఎస్కేప్ అవుతుంది, తన టాలెంటెడ్ గా ఎస్కేప్ అవుతుంది. ఫైట్ చేయించారా ఏమన్నా మూవీలో? కాదు, చేసింగ్స్ ఉంటాయి, చేసింగ్స్ సినిమాలో అంతా నేను ఊరికే గర్ల్ ఫ్రెండ్ తో తిరగడం, తను వేసుకుని ఎక్కడికి వెళ్తే బాగుంది. రోమియో బాయ్ ఎవరు మీ పేరు? మోహనానా? ఇద్దరు హీరోయిన్, ఇద్దరు హీరోయిన్స్ అండి. కలకత్తా అమ్మాయి ఉన్నది పాయల్ ముఖర్జీ అని, అప్పుడు ఈ కలకత్తా అమ్మాయి మేనేజర్ సూర్య అనే అబ్బాయి మాకు పరిచయం చేయించాడు, అక్కడి నుంచి మేము వీడియో కాల్ మాట్లాడి సరే అని పిలిచి ఆడిషన్ తీసుకొని ఆల్రెడీ హీరోయిన్ తను ఇలా ఇలా మరి సెకండ్ ఉన్నది చెప్పేసాను. సెకండ్ అని సెకండ్ లేదు ఏం లేదు, అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇలా మెయిన్ అనే అక్క చెల్లెళ్ళు ఇలా చెల్లిగా ఉంటాం అని చెప్పేసానంటే దే విల్ యాక్సెప్ట్. తన పేరు రఘు అనమాట, తన పేరు వచ్చేసి వెంకట అనే అబ్బాయి అంటాడు. వెంకట అనేవి సస్పెన్సెస్గా ఉంటాడు, తను ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో మన మూవీ చూస్తేనే తెలుస్తుంది. రఘు ఏంటంటే ఉంటాడు స్క్రీన్లో ఫుల్గా కనిపిస్తాడు. వెంకట అనే అబ్బాయి వీళ్ళందరూ సేవ్ అయ్యేది ఆ అబ్బాయి, ఆ అబ్బాయి వల్ల మెయిన్ అనేది నేను లాస్ట్ చూపించాను. అది దీని పార్ట్ 2 ఉంది కాబట్టి ఇక కొంచెం దీన్ని అంటే ఈ సస్పెన్స్ అనేది ఇక్కడ మెయింటైన్ చేశాను లాస్ట్. పార్ట్ 2 కూడా ప్లాన్ చేశారు? పార్ట్ 2 ఉంది, పార్ట్ 2 చూస్తేనే పార్ట్ 1 అర్థమవుతుంది, అది విషయం. అంటే ఇప్పుడు మీరు రిలీజ్ చేసేది 1 or 2? 1. ఇప్పుడు పార్ట్ 2 ఇప్పుడు ఇది చూసిన వాళ్ళకి ఫస్ట్ టైం చూస్తే అర్థం కాదా ఇది? అర్థం కాదు, ఇది మాత్రం ప్రేక్షకులు మనలాంటి అప్పుడు పార్ట్ 2 ఫస్ట్ రిలీజ్ చేసి పార్ట్ 1 ఫస్ట్ రిలీజ్ చేయాలి కదా, చూస్తారండి అప్పుడు ఏమో చూస్తారు. సరే ఓకే, కాళకే ప్రభాకర్ గారి క్యారెక్టర్ ఏంటంటే యూజువల్గా ఆయన ప్రీవియస్ సినిమాలో మనం చూసినట్టే విలని ఫెరోషియస్ కైండ్ ఆఫ్ అలా ఉంటుందా, ఫైటింగ్ సీన్స్ ఉంటాయా? అచ్చా బేసికల్లీ ఏంటంటే కథ అనుకున్నప్పుడు అప్పుడు విని ఆయన కథ ఇచ్చినప్పుడు ఆయన ఆయన క్యారెక్టర్ మేజర్ క్యారెక్టర్, ఆ మేజర్ క్యారెక్టర్ ఒక హంతకుడు హత్యలు చేస్తూ ఉంటాడు అని చెప్పారు. అలా ఉంటే కాదు, ఈయన కొంచెం వైలెంట్గా ఉండాలి అంటే మీరు పోస్టర్ చూసే ఉంటాడు, ఆయన స్పెషల్గా ఉండాలి, ఓన్లీ మేజర్ కాదు ఏదో సంథింగ్ అని ఒక డిఫరెంట్ రోల్ అందరం కలిసి చర్చించి రాసి డెవలప్ చేశాం. తను ఎలా అంటే ఫర్ ద కొన్ని సెకండ్స్లో బాగుంటాడు, కొన్ని సెకండ్స్ మారిపోతూ ఉంటాడు. అందుకే రౌద్రం అనేది రూపం మారినప్పుడు వస్తూ ఉంటుంది, ఆ రూపం వచ్చినప్పుడు నమః ముందటిన వల్ల చనిపోతూ ఉంటారు, అందుకే రౌద్ర రూపాయ నమః అని. ప్రభాకర్ గారు చెప్పినప్పుడు ఇంత సాఫ్ట్ నువ్వు బాగా హెవీ వైలెన్స్ ఉన్నాయి, ఇంకా వైలెన్స్ ఉంటుంది సార్ స్టెప్ బై స్టెప్ అంటే సాఫ్ట్ నుండి తను ఈ మేజర్ ఆఫీసర్ నుండి ఒక చిన్న మిస్టేక్ని కప్పిపుచ్చడానికి అన్నీ చేయాల్సి వస్తుంది అన్నమాట. అనుకోకుండా ఒక చిన్న ఇన్సిడెంట్ తన ఫ్యామిలీలో జరుగుతుంది, ఆ ఇన్సిడెంట్ ద్వారా స్టెప్ బై స్టెప్ అందరిని చంపుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అని తప్పదన్నమాట. అలా డిజైన్ చేసి కొంచెం క్రూయల్గా ప్యూర్ నెగిటివ్ క్యారెక్టర్, బాగా నెగిటివ్ వైలెంటెడ్ క్యారెక్టర్ ఆయనైతేనే సరిగ్గా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని ప్రభాకర్ గారిని తీసుకోవడం జరిగింది. అంతకుముందు అనుకున్నాం ఇద్దరు ముగ్గురిని పెద్దవాళ్ళని అనుకున్నాం, కాదు
తనైతే హైట్ పర్సనాలిటీ ఆయన నిల్చుంటే రియల్ గా భయపడతారు. మనం ఎదురుగా ఉన్నాము ఎవరున్నారో ఏంటో అని భయపడ భయం వేస్తారు. గొడ్డలు కూడా పెట్టించారు దాని కోసం స్పెషల్ గా. అంటే అది 6 ఫీట్ అండి, 6 ఫీట్ల గొడ్డలు ఫస్ట్ టైం ఇండస్ట్రీలో చేయించారా? చేయించాను నేను. అంటే అన్నారు దేనికోసం అన్నారు, ఫస్ట్ పైపింగ్ తయారు చేస్తుంటే దేనికోసం, ఆహా ఏదన్నా గుణపం కావచ్చాను, కింద ఇంత పెద్ద గొడ్డలు ఉంటుంది అంటే ఇంత సైజులో ఉంటుంది, ఏంది ఇంత లేబర్ ఇంట్లో పట్టుకొని తిరగాలని నేను అని చెప్పేసి అది సాంగ్ కోసం చేయను. అందుకే ఇంకోటి ఇది కూడా చేయించాను, తలవార్ కూడా చేయించాను, నైఫ్ కూడా చేయించాను. అది దాదాపు 4 ఫీట్స్ అబౌవ్ ఉంటుంది. అది రెండు లేబర్ అంటే ఇటో సింగిల్ హ్యాండ్ ఇటో సింగిల్ హ్యాండ్ అంటుంది. అంటే ప్రభాకర్ మాత్రమే చేయగలడు. ఓకే, ఇక వీళ్ళకి అపోజిట్లో నేను అనుకున్నది ఏంటంటే మోహన మాత్రమే చేయగలుగుతాడు. ఇక మళ్ళీ ఇక మెయిన్ రోల్లో ఇక రఘు మాత్రమే చేయగలుగుతాడు అని కొన్ని రాసుకున్నాను. ఇక దాని తగ్గట్టుగా మేము ఈ ముగ్గురిని బాగా చూస్ చేసుకోవడం జరిగింది. ఇక అందరూ న్యాయం చేశారు. ప్రభాకర్ సార్ చాలా 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 హార్డ్ వర్క్ చేశారు. పాపం తను కూడా డే నైట్ 20 డేస్ అంటే 18 డేస్ డే నైట్ చేశారు. ఓకే, అది విషయం. సో మోహన మ్యూజిక్ ఎలా ఉంది? ఆల్రెడీ 2 సాంగ్స్ చూసాము, సురాసుర అండ్ ఇంకొక ఐటమ్ సాంగ్ చూసాము. మీరు కూడా ఒక సాంగ్లో చేశారు కదా, మ్యూజిక్ గురించి చెప్పండి. మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ మ్యూజిక్ అయితే మ్యూజికలీ సూపర్ హిట్ అని చెప్పొచ్చు మూవీ, ఎందుకంటే సురాసుర చూసినట్టయితే ది బెస్ట్ సాంగ్, అవును ది బెస్ట్ సాంగ్. అంటే లైక్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ సాంగ్స్ లో కంపీట్ చేయొచ్చు ఆ సాంగ్. ట్రూ, మ్యూజిక్ ఆ బీజిఎంస్ ఆర్ఆర్ మూవీ చూసినట్టయితే ఆర్ఆర్ తో మీకు అర్థమైపోతుంది లైక్. అండ్ అది ఐటమ్ సాంగ్ కూడా మీమ్స్ ఏంటండి, విన్నాను కానీ ఎన్నిసార్లు విన్నా అది, అది కూడా క్యాచీగా ఉన్నాయి. ఆ లిరిక్స్ ఎవరు రాశారు, మీరే రాశారు? అంటే నేను రాశానని ఒప్పుకోనండి, నేను ఇస్తాను అంతే, కానీ క్యాచీగా ఉన్నాయి. గంగుల సూరి గారు అని రైటరు, ఆయన బొంబాయి పోతా పాట రాశారు, బొంబాయి పోతా ఫేమ్. ఆయన నాకు ప్రతి సినిమాకి ఇద్దరే పనిచేస్తారండి, ఒకటి ఏమో లిరికిస్ట్ గంగుల సురేష్ గారు, జాన్ భూషణ్ అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్. అసురసుర అనేది చాలా మందికి సురసుర అని తెలుసు, అసుర 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 అనేది సైలెంట్ అవుతుంది అనమాట, అసుర 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 అని చెప్పేసి వస్తుంది. సాంగ్ పిక్చరైజేషన్ ఎలా చేశారు? అసలు అది ఒక ఫెస్టివల్ లాగా జరిగింది. సెట్ వచ్చేసి లైక్ చాలా నా అంటే నేను కూడా గెస్ట్ లని నాకు తెలిసిన డైరెక్టర్స్ ని గెస్ట్ గా ఇన్వైట్ చేశాను. వాళ్ళు కూడా వెరీ ఇంప్రెస్డ్ అన్నమాట మా సెట్ చూసి. ఒక ఫెస్టివల్ 3 డేస్ భూత్ బంగ్లాలో జరిగింది. ప్రభాకర్ గారి కాస్ట్యూమ్ వైజ్ గానీ ఆ సెట్ గానీ ప్రభాకర్ గారితో మీ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి, ఆయనతో వర్కింగ్ ఎలా అనిపించింది? ఫస్ట్ షార్ట్ అన్నప్పుడు నర్వస్ ఫీల్ అయ్యారా, ఎక్కువ టేక్స్ తీసుకున్నారా? కొంచెం భయపడ్డాను ముందు నేను, అంటే గుడ్డలితో ఇలా విసిరేసే సీన్ ఉంటుంది కదా, రియల్గా విసిరేస్తాను, రియల్గా పడిపోయాను కూడా, పడిపోవడం కొంచెం దెబ్బ కూడా తగిలింది. కానీ సార్ అసలు చూసి నా యాక్టింగ్ చూసి ఓకే అంటాడా లేకపోతే ఇంకేమంటాడో ఏమన్నా సెట్ ఏమన్నా ఏమన్నా అంటాడా కొంచెం భయం వేసింది. కానీ మళ్ళీ పక్కకు వెళ్ళి ఓకే రఘు బాగా చేసావు బాగుంది చెప్పేసి మళ్ళీ అంటాడు, కొంచెం హా మయా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారా? లొకేషన్ టైంలో వింటర్ అండి, మేము చేయాల్సింది నైట్ టైం చేశారా? నైట్ అన్నీ సేమ్ మూవీ మొత్తం నైట్ నైట్ వింటర్ వింటర్ యాక్చువల్కి సమ్మర్ ఫస్ట్ చేసాం, తర్వాత వింటర్లోకి వెళ్ళాం, అంతా గ్యాప్ వచ్చేసింది మాకు. ఆ వింటర్ లో చేసినప్పుడు ఏంటంటే మధ్యలో మాన్సూన్ వదిలేసారా? అది కూడా డేట్స్ ఒక 2 అవర్స్ ఇచ్చేది. ఆ స్నో పడుతూ ఉంటే వీళ్ళ సీన్ ఉన్నది, ప్రభాకర్ గారిది ఈయనదే. ఈ కంటిన్యూగా అంటే ఆ షార్ట్ ఎలా అంటే కట్ 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 ఏమీ ఇల్ల, కంటిన్యూగా పరిగెత్తాలి, కంటిన్యూగా ప్రభాకర్ సార్ పరిగెత్తాలి, చేయాలి, పైకెక్కాలి మళ్ళీ కింది దిగాలి, చంపాలి, ఇది కంటిన్యూ సీన్. ఆ కంటిన్యూ సీన్స్లలో ఒక 2 కట్స్ ఉన్నాయి. అంటే ఆహా లేదు కొన్ని చేద్దామని చెప్పేసి అన్నారు. ఆహా దాదాపు 1, 2, 3 ఈ 1 o'clock, 2 o'clock, 3 o'clock ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో చేశారు వీళ్ళిద్దరు. ఇక వాళ్ళిద్దరు అనుకున్నట్టున్నారు మనం ఇద్దరం చేయకపోతే మార్నింగ్ వరకు డైరెక్టర్ ఇలానే చేపిస్తూనే ఉంటాడు వీళ్ళిద్దరు. 3-4 మినిట్స్ కట్ చెప్పలేదు నాకు సార్, కంటిన్యూ చేయాలి జరిగింది అన్నమాట. అంటే ఆ బ్రీతింగ్ తను పరిగెత్తినప్పుడు ఎలా ఉంటుంది అనే ఫేస్ ఫీలింగ్. అంటే ఈ మూవీలో ఎలా ఉంటుంది అంటే డైలాగ్స్ చాలా తక్కువ, టోటల్ మ్యూజికే ఉంటుంది, ఈ ఆర్ఆర్ బేస్డ్ మీద ఉంటుంది.
అప్పుడు ఏంటి నేను ఫీలింగ్స్ చూపెట్టాలి, ఫేస్లో ఎంత ఫీలింగ్స్ ఉన్నాయి, నర్వస్నెస్ అనేది. ఓకే, తను రియల్గా పరిగెడితేనే ఆ నర్వస్నెస్ అనేది కనిపిస్తుంది. అలా తను రియల్గా పరిగినప్పుడు థర్డ్ టైం ఏమో కింద పడ్డాడు జారి, అప్పుడు మోకాలు దెబ్బతాకింది. మళ్ళీ ప్రభాకర్ సార్ డేట్ లేవు, సరే దెబ్బతాకింది సరే రెస్ట్ తీసుకుపోయి చూద్దాంలే అని చెప్పేసి అంటే ఇంపాసిబుల్ లేదు, అవసరం లేదు సరే లోపలికి వెళ్ళి ప్యాడ్ ఏదో పట్టి తొడుక్కొని వచ్చేసాడు. లేదు సార్ నేను చేస్తాను అని చెప్పేసి చేశాడు. ప్రభాకర్ సార్ కూడా అప్రిషియేట్ చేశారు, థ్యాంక్ యూ నువ్వు ఈ మాత్రం సపోర్ట్ చేసినందుకు ఈ షార్ట్ అయిపోయింది అని. అది మెయిన్ షార్ట్ అది, వీళ్ళది చంపేది ఒక మెయిన్ షార్ట్ ఉంటుంది, వీళ్ళు ఎక్స్కేప్ అవ్వడం, వీళ్ళ చెల్లే హైట్ చేపియడం, తను వెళ్ళిపోవడం, తనని చంపేది ఒకటి, వీళ్ళందరినీ కాపాడేది ఇంకొక. ఇంకొకటి ఇది మీకు చెప్పాను అలా అంటే అంటే రేనీ సీజర్ గారు నీ పాట చేసింది అప్పుడు కూడా మాకు మాకు ఎందుకంటే మాకు వన్ బై మన దెబ్బ మీద దెబ్బ మీద కంటిన్యూ పడుతూనే ఉన్నాయండి. అవుట్డోర్ వెళ్ళాం, వాటర్ ఫాల్, వర్షాకాలంలో వాటర్ ఫాల్ వస్తాయి, వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాం, వాటర్ ఫాల్ బురద, వీళ్ళు అటు నుంచి దాటలేం, మోహనం ఫస్ట్ వెళ్ళింది, వెంకట్ అనే హీరో వెళ్ళాడు, వీళ్ళిద్దరు పేరు, వీళ్ళే తెగించి వెళ్ళిన తర్వాత మిగతా టీం అంతా సరే అని చెప్పేసి పరిగెత్తాం. స్టార్ట్ అనేలోపు వర్షం పడ్డది, మళ్ళీ మధ్యాహ్నం వరకు అలానే ఉన్నాం. మధ్యాహ్నం 2:00 కొంచెం లైట్ తగ్గింది, లేదు చెయ్యాలి అని చెప్పేసి పాపం వాళ్ళు కూడా చెట్టు కింద గుడ్లు పట్టుకుని నిల్చున్నారు. ఎక్స్టీరియర్లో అటు పోయిన వాళ్ళు మళ్ళీ ఇటు వచ్చి చాలా కష్టం, అక్కడికి పోయి అటునే అటే షార్ట్స్ చేసాం మేము. ఇటు కెమెరా వాటర్ ఫాల్ అవుట్ సైడ్ అంటే ఆ సైడ్ లో వీళ్ళు ఉన్నారు, ఫుల్ వైడ్ అప్టుమా వేసి ఫుల్ వైడ్ లో తీసాం మేము. మీరు అన్నారు ఒకటి మిస్ చేశారు అని, మిస్ చేయలేదు అది కూడా వాడాం మేము, రెయిన్ సీజన్ వాడాం, వింటర్ కూడా వాడాం. ఇది విషయం. ఓకే, సాయి కుమార్ గారితో సాంగ్ లాంచ్ చేయించారు కదా, సో ఆయన చూసి ఏమన్నారు? ఇంప్రెస్ అయ్యారు చాలా, మ్యూజిక్ కి చాలా ఇంప్రెస్ అయ్యారు. మ్యూజిక్ వినగానే ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగారు, అండ్ లిరిసిస్ట్ ఎవరు అని అడిగారు, చాలా నచ్చింది దానికి. ఓకే, అండ్ రౌద్ర రూపాయి నమః అనే టైటిల్ కి చాలా అదే ఆయన పోలీస్ స్టోరీస్ గుర్తొచ్చిందని చెప్పారు కదా. అవునా, ఆయన ఒక్కడు మాకు అంటే ఇన్ని సినిమాలు మేము చేసాం కానీ తన దగ్గర అంటే నెక్స్ట్ మీకు ఇప్పుడు చేస్తుంది తను నా నెక్స్ట్ సినిమాలో తీసుకున్నాను నేను. ఆయనతో మాట్లాడిన తర్వాత తను నేను నెక్స్ట్ మూవీ చేస్తున్నాను ప్రొడక్షన్ నెంబర్ 3 అని March 1st చూడు తను ఆ మూవీలో తీసుకున్నాం. తన వర్డ్స్ ఏంటంటే ఒక సినిమా ఏదైనా సినిమా అని మాకు 1 hour టైం ఇచ్చారండి. పెద్ద ఆర్టిస్ట్ తన కూడా మూవీస్ ఉన్నాయి, ఎంతో పెద్ద ఆర్టిస్ట్ బిజీగా ఉంటారు. తోటపేరు సాయినాథ్ గారు అని ఇప్పుడు మనం రైటర్గా చేస్తున్నారు, వాళ్ళ ద్వారా మనం వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ బుక్ చూసి ఒకసారి మీరు విన్నారు కదా రౌద్ర రూపాయ నమః సూపర్ చాలా బాగుంది అని అంటే ఆ టైటిల్ తో బాగా ఇంప్రెస్ అయ్యారు. మా అన్నయ్య ప్రభాకర్ గారు మా అన్నయ్య చాలా బాగా మాట్లాడారు. ఆయన నేను ఫిదా అయ్యారు బాగా, మా హీరో హీరోయిన్ కానీ ప్రొడ్యూసర్ కానీ చాలా ఇంత టైం ఇచ్చి ఇంత బాగా మాట్లాడారు. ఒక ఆర్టిస్ట్ అలా మాట్లాడితే ఎలా ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు కూడా కావాల్సింది అదే, వీళ్ళు యాక్టింగ్ చేస్తే బాగా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒక ఆర్టిస్ట్ మన సినిమా గురించి ఒక ఆర్టిస్ట్ అన్నాడంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే చెప్పారు కదా ఆయన. లొకేషన్స్ ఎక్కడెక్కడ షూట్ చేశారు, మెయిన్ గా మేజర్ పార్ట్ అంతా ఎక్కడైంది? ఓకే, అవుట్డోర్ షూట్స్ ఎక్కడ చేశారు? గోవాలో ఇంకా ఇంకా అవుట్డోర్ ప్లేసెస్ ఏమేం చేశారు? ఇక్కడ మన భూత్ బంగ్లా ఏమో సాంగ్ సెట్ చేసాము, అది 3 days సెట్ చేసాము, 3 days సాంగ్ షూట్ జరిగింది. రంగస్థలం సెట్ ఉంది కదా, అక్కడనేమో ఫైట్స్ చేసాము. ఈ ఫైట్స్ 2 fights ఉంటాయి, ఆ 2 fights వేరే వేరే సెట్స్ వేసాం. ఇక దాంట్లో ఇక బయట అవుట్డోర్ ఎక్స్టీరియర్ గోవాలో ఒక ఐటమ్ సాంగ్ చేసాం. వీళ్ళది వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి 300 kilometers ఏమో వస్తుంది. సో ఈ క్యారెక్టర్స్ కాకుండా ప్రభాకర్ గారు వీళ్ళు కాకుండా ఇంకా మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు? కామెడీ ఉందా, రొమాన్స్ ఉందా, ఫైట్స్ ఉన్నాయని తెలిసి అడిగే పని లేదు. రొమాన్స్ కూడా ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్ ఉన్నారంటే ఆబ్వియస్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, అండ్ కామెడీ సెంటిమెంట్ వేరే ఆర్టిస్టులు ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సీనియర్ సూర్య గారు చేశారు. ఓకే, సూర్య గారు ఉన్నారు కదా, తన డేట్స్ లేకుంది తీరా టైం ఏంటి మన గుమ్మడికాయ కొట్టే ముందు 2 days కావాలి మాకు. 2 days కావాలంటే ఆయన ఎప్పుడు రేపు అనుకుంటే సడన్గా ఫలానా డే నుంచి ఉండదని మాకు షూట్ నడుస్తుంది ఆల్రెడీ.
ఈయన తర్వాత నేను దొరికాను. మన ప్రొడ్యూసర్ గారేమో ఇంకా 3 డేస్లలో గుమ్మడికాయ కొట్టేయాలి అయిపోయినాయి క్లోజ్, అంటే మూవీ ఇప్పటికో ఇప్పటికే బాగా లేట్ అయింది అని అంటే ఎలా ప్లాన్ చేసామంటే అప్పుడు వీళ్ళందరూ అందరు సపోర్ట్ చేశారండి, యూనిట్ సభ్యులు మొత్తం. ముందు రోజు మార్నింగ్ మేము 8:30 9:00 స్టార్ట్ చేస్తాం కదా, 8:30 9:00 స్టార్ట్ చేసాం. నడుస్తుంది షూట్ అనేది, ప్రభాకర్ సార్ వచ్చారు. ప్రభాకర్ సార్ సార్ క్లైమాక్స్ చేయాలి కదా ఎలా అంటే మళ్ళీ లేదు డేట్స్. ప్రొడ్యూసర్ చూస్తే నన్నే చూస్తున్నాడు ఇంకా లేవు టైం అని చెప్పేసి అంటే నైట్ క్లైమాక్స్ తీసేసాడు. రెస్టారెంట్ సీన్ ఉంది, అదొక మ్యాజిక్ చేశారు మీరు మూవీ చూసిన తర్వాత, మళ్ళీ ఒక ఇంటర్వ్యూలు చెప్తాను. రెస్టారెంట్ సీన్ని అప్పటికప్పుడు ఒక మ్యాజిక్ చేస్తాం మేము, షూట్ చేసాం. దాని తర్వాత ఇక నేను సురేష్ సార్ సార్ 2 డేస్ కాదు 1 డేలో నేను కంప్లీట్ చేసుకుంటాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 వరకు అక్కడ షూట్స్ కంప్లీట్ చేశాను, కంటిన్యూ చేశామన్నమాట. 4:30కి బ్రేక్ ఇచ్చాము, మళ్ళీ 6:30కి మళ్ళీ స్టార్ట్ చేశాం. ఓకే, 10:30 వరకు అక్కడ చేసుకొని అక్కడ నుండి రోడ్ సైడ్ సీన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫారెస్ట్ ఏరియా సీన్ సెంటర్లో కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి అమీన్పూర్కి వెళ్ళాం. అమీన్పూర్ స్టూడియోలో మన సూర్య గారితో తీసాం. శ్రీనిజ అని ఇంకొక ఆవిడ ఉంది, ఆమె బాస్ రోల్ చేసింది. ఆమె రోల్స్ ఒక దగ్గర తీసాము, సూర్య గారిది ఒక అంటే ఎడిటర్ 2 కెమెరాస్ పెట్టేసి ఇలాగించేసాం. ఇక్కడ నుంచి మాకు ఒక డాక్టర్ మస్తుంది అన్నారు కదా ఫిజియోథెరపీ హాస్పిటల్లో, అక్కడ షూట్ చేసాము. అక్కడ నుంచి లాస్ట్ ఇంటికి వెళ్ళి కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టడం జరిగింది. ఆల్ ద వెరీ బెస్ట్, సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు, చూస్తే తెలుస్తుంది. డే అండ్ నైట్ 24/7 వర్క్ చేశారు అండ్ సీజన్కి సంబంధం లేకుండా అన్ని సీజన్స్లో వర్క్ చేశారు. సో మీ హార్డ్ వర్క్కి మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాము. అండ్ ఆడియన్స్కి ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. నేను మూవీ డీటెయిల్స్ కూడా ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కానీ, కథ ఇచ్చిన వినయారెడ్డి కానీ, లైట్ మెన్స్ ఈశ్వర్ కానీ, మా కెమెరామెన్ 3 వర్క్ చేశారు, మల్లియన్ను వెంకట్ గారు, ఇంకో గిరి గారు వాళ్ళు కానీ, స్టీల్ ఫోటోగ్రాఫర్స్ భరత్ గారు, మన శ్రీకాంత్ కానివ్వండి, మేకప్ రవి అనే అబ్బాయి మాతో కంటిన్యూగా అంటే దాదాపు 1 ఇయర్ వర్క్ చేశారు మేకప్ టీము. తను కానివ్వండి, హెయిర్ డ్రెస్సర్ దుర్గ కానివ్వండి, అంటే ఎస్ఎస్ యూనిట్ ఈశ్వర్ వాళ్ళు, రమణ ప్రొడక్షన్ వాళ్ళు, కాస్ట్యూమర్ వెంకట్ వాళ్ళు, ప్రతి టెక్నికల్ డిపార్ట్మెంట్ అనేది మెయిన్ ఆయుపట్టు మూవీకి. వాళ్ళు లేకపోతే కష్టం ప్రతి ఒక్క ఆర్టిస్ట్. ఇప్పుడు పాయల్ ముఖర్జీ పవన్ తను కూడా మా కోసం షూటింగ్స్ కూడా అప్పుడప్పుడు హైడ్ చేసుకొని వచ్చి మాకోసం చేసుకొని వెళ్ళిపోయేది. తను కానీ రామ్ సింగ్ అనే ఒక కొత్త అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను నేను, ఆయన మీకు ఫర్దర్ నెక్స్ట్ మూవీలో ఫుల్ బ్లెడ్జ్డ్గా కనిపిస్తాడు. ఇంకో సిద్ధు అనే అబ్బాయి, అలా అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అందరూ పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్ గారు అయితే, నేను డైరెక్టర్ అంటే అనే దానికంటే డైరెక్టర్ ఈజ్ అ ప్రొడ్యూసర్ అని వచ్చు. అప్పుడు నా పక్కనే ఉండి ఇది అంటే ఇన్స్టాలింగ్ చాలు, ఇంత ఇంతవరకు చాలు, ప్రతి ఒక్కటి ఎవరో చాలామంది చూస్తుంటారు కదండి మీరు, ప్రొడ్యూసర్ వస్తాడు పోతాడు తను కంటిన్యూ అవునాడు. తన వెంటే ఇంకో శ్రీనివాస్ అనే మా శ్రీనివాస్, సి శ్రీనివాస్ కరీంనగర్ చెందిన వ్యక్తి, ఆయన కూడా వెన్నంటే ఉండి అందరికీ ఏమేమి కావాలో అవన్నీ చూసుకున్నారు. చాలామంది ఇట్లా పేర్లు గుర్తుకు రాకపోవచ్చు కానీ ప్రతి ఒక్క తాగోతు రమేష్ గారి కామెడీ మాత్రం బీభత్సంగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి, స్కిప్ చేయొద్దు. అండ్ గబ్బర్ సింగ్ బ్యాచ్ ఫైట్స్లలో కామెడీని సృష్టించారు. మన అదేం సినిమా గబ్బర్ సింగ్ సినిమా తర్వాత మనకి ఇది ఒక కామెడీ కనిపిస్తుంది. అందరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా మంచి ఘన విజయం సాధించి ప్రొడ్యూసర్కి డబ్బులు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇది ఈరోజు స్పెషల్ చిట్ చాట్, దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్.